నమస్తే, వెల్కమ్ టు వాల్గా న్యూస్. నా పేరు ప్రసాద్. జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత 11 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయినప్పటికి కూడా కేంద్రంలో, ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో ఆయన అవసరం ఉందా అంటే ఎప్పటికైనా ఉంటుంది అన్న సమాధానం అయితే ఢిల్లీ సర్కిల్ నుంచి వినిపిస్తుందన్నమాట. ఎందుకంటే కేంద్రంలో అటు ఇండి కూటమి కానీ లేదంటే అటు ఎన్డీఏ కూటమి కానీ సుమారుగా ఎప్పుడు ఏం జరుగుతుందన్న సందేహంలో పడిపోయిన పరిస్థితి. ప్రస్తుతానికైతే ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే ఇటు తెలుగుదేశం కానీ అటు జేడీయూ కానీ సపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి బాగానే ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తన పార్టీని కాపాడుకుంటూ, తన కార్యకర్తలను కాపాడుకుంటూ రాష్ట్రంలో తన బలం లేకపోయినప్పటికీ కేంద్రంలో ఆయన చక్రం తిప్పే అవకాశం ఉంటుందా అన్నది కూడా ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చ రేగుతున్న పరిస్థితి, ముఖ్యంగా రాజకీయ వర్గాలు. ఇదే అంశానికి సంబంధించి మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, గుర్రం ఎగురా వచ్చు అని మనం జనరల్గా అనుకుంటుంటాం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కేంద్రంలో పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి అవసరం ఉంది, ప్రతి ఒక్క ఎంపీ అవసరం ఉంది అన్నట్లుగా కనిపిస్తుంది. సార్, ఏ ఒక్క ఎంపీ వచ్చినా రెండు వర్గ ప్రధానమైన జాతీయ పార్టీలు తీసుకోవడానికి అలయన్స్లో కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇరు వర్గాలకు సమాన దూరం పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎలా ఉంటే అతనికి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సరే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అతనికి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా తన రాజకీయ పార్టీని అతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలి, బతికించాలని అనుకుంటారు. సో అది ఆయన ప్రధానమైనటువంటి ఎజెండా, అంటే ఐ మీన్ లక్ష్యంగా ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది, ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. అందులోకి ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి ఏ నాయకుడికైనా అది సహజంగా ఉండేటటువంటి లక్ష్యంగా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఏ లక్ష్యాలు ఎలాగున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, పార్టీ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. సో పార్టీ ప్రయోజనాలు అనుకున్నప్పుడు అది కూడా పార్టీ ప్రయోజనం అంటే భవిష్యత్తులో పార్టీ, ఒక రాజకీయ పార్టీ దేనికోసం ఉంటుంది? ప్రజల కోసం ఉంటుంది. అంతే. సో ప్రజల ప్రయోజనాన్ని ఎలా పరిరక్షించగలరు? రాష్ట్రం అనుకున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో గతంలో ఆయన అన్నారు, నేను మెడలు వంచి సాధించలేకపోయాను, ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి పరిస్థితుల్లో ఆయన సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. రెండోది ఏంటంటే, మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఇప్పుడు ఉంటుందో, ఆ బీజేపీ పార్టీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పూర్తిస్థాయి మెజార్టీలో లేదు కాబట్టి అనేక ఇతర రాజకీయ భాగస్వామ్య రాజకీయ పార్టీల మీద ఆధారపడవలసిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఏర్పడవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో పరిణామాలు ఎలాగుంటాయి, రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి అనేది మనకు తెలియదు. సో ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ మరి ఏదైనా ఒక విభేద రాజకీయ పరమైనటువంటి కొన్ని విభేదాలు వచ్చి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్కి వాళ్ళ భాగస్వామ్య పార్టీల్లో ఏదో పార్టీ తమ మద్దతును ఉపసంహరించుకుంటే ఏర్పడే పరిణామాలు ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ గారు కూడా ప్రధానమంత్రి స్థాయిలో ఆయన చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. అంతే, అందులో ఎటువంటి సందేహం లేదు. అట్ ది సేమ్ టైం ఇండియా కూటమి అనేటటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, వారు కూడా వీలైనంత అవకాశం ఉన్నంత మేరకు ఇతర పార్టీల్ని పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి పార్టీల్ని ఆకర్షించడానికి లేదా వాళ్ళని లోబరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మరి ఈ ప్రయత్నాల నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరిస్తారు? ప్రస్తుతానికైతే ఆయన తటస్థ వైఖరిలోనే ఉన్నారు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ ఇచ్చారు.
చాలా బిల్లు విషయంలో రాజ్యసభలో పూర్తి సహకారం ఇచ్చారు. ఇప్పటికీ ఆయనకి రాజ్యసభలో 13 స్థానాలు ఉన్నాయి. మనకి పార్లమెంట్ లో ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీకి 4 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈ 13 స్థానాలు ఏవైతే రాజ్యసభలో ఉన్నాయో అవి 26 వరకు యాజ్ ఇట్ ఈస్గా 2026 వరకు కంటిన్యూ అవుతాయి. అక్కడ ఒక ముగ్గురు ఎంతమంది రిటైర్ అవుతారు అప్పుడు రాజ్యసభలో, ఇప్పుడు 26లో అప్పటికి ఇంకా 9 మంది ఇంకా ఉంటారు. ఇంచుమించు 2028 వరకు కూడా ఈ 13 మంది రాజ్యసభ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ తరఫున వాళ్ళందరూ కొనసాగుతారు. కీలక బిల్లుల విషయంలో బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి సహకారాన్ని కోరక తప్పదు. సో ఏ పార్టీ ప్రతి పార్టీని కోరుతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్కువ స్థానాలు 4 ఎంపీ స్థానాలు ఉన్నాయి వీళ్ళకి. రీసెంట్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 4 స్థానాలు ఉన్నాయి. అదే సార్, మీకు నేను అదే అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మటుకు ఎన్డీఏ కూటమిగా ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది, పెద్ద దూరం ఏమి లేదు వీళ్ళకి. ఎంత అంటే 272 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి దానికంటే ఒక 30-20 స్థానాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అదర్స్ అనేవాళ్ళు ఉన్నారు సార్, చాలా వరకు ఒక్కొక్క స్థానం 2 స్థానం కాకుండా ఆ అదర్స్లో ఇతరుల్లో ఎంపీల్లో ఇతరుల్లో అత్యధిక స్థానాలు ఉండదు. వైసీపీ 4 స్థానాలు ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఈ 18 మంది కీలకంగా మారబోతున్నారు. రేపు ఈ 4 కాదు, అక్కడ 13 ఉన్నాయి రాజ్యసభలో వాళ్ళకి. అది ఒకటి ఉన్నాయి, అదే మళ్ళీ అక్కడ ఈ ప్రతి చాలా కీలకమైన అంశం ఇది. అవును, కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జగన్తో, ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడాను ఎన్డీఏ గవర్నమెంట్ కూడా జగన్తో సత్సంబంధాలు కొనసాగిస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటి అనుమానం ఎక్కడొస్తుందంటే నితీష్ కుమార్ ఎవరైతే బీహార్ సీఎంగా ఉన్నారో ఆయన గతంలో చాలాసార్లు అటు ఇటు మారినటువంటి పరిస్థితులు, పూర్తిగా నమ్మదగినటువంటి రాజకీయ పార్టీ అయితే ఎన్డీఏ దృష్టిలో అయితే కాదని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీతో సహా కూటమిగా ఇక్కడ వీళ్ళు ఒక ఎలియన్స్లో పోటీ చేశారు కాబట్టి వీళ్ళ వైపు నుంచి పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. ఉండదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రాజకీయ భవిష్యత్తును కూడా ఆయన దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళ వైపు నుంచి పెద్దగా సమస్య లేకపోవచ్చు. కానీ సమస్య ఎక్కువగా నేనైతే అనుకునేది అటు నుంచి రావచ్చు, బీహార్ వైపు నుంచి రావచ్చు. మిగతా సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగన్ గారు తాలూకా ఆయనకి ఉన్నటువంటి స్థానాలు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ పరిణామాలన్నీ కూడా అంటే జగన్ని ఓడిపోయారనే ఆ వర్గాలు బాధపడాల్సిన అవసరం లేదు, అలాగే కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదని అనిపిస్తుంది. అంటే ఇటు రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్నప్పుడు కూడా కేంద్ర స్థాయిలో రాజకీయాల్లో గెలుపు అతి సహజమైనటువంటి పరిణామాలు అవి ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకవేళ ప్రజలు ఎందుకు కాదనుకున్నారు, మరి ప్రజలు వద్దనుకున్నారు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చింది, దానికి సంబంధించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఆ పార్టీ పునర్నిర్మాణానికి మళ్ళీ ఆయన కృషి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికైనా ఇంపార్టెంట్, దేశ ప్రయోజనాలు ఇంపార్టెంట్. ఇవి అన్ని రాజకీయ పార్టీలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా మొత్తం మీద ఏదైతే కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర స్థాయిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవసరం కూడా ప్రధాన రాజకీయ పక్షాలు కూడా ఉంటుందన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కేంద్ర స్థాయిలో. ఈ ఎవరు ఏ ప్రభుత్వం ఉంటుందన్నది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఒకటి ఉంది. ఒకవేళ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు ఎలా ఉంటుందని తెలియదు. అలాగే ఇటువైపు ఇండియ కూటమి కూడా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ అవసరం ఉంది అన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ రకంగా ఆయన కూడా ఎలా పావులు కదుపుతారన్నది కూడా రాజకీయ విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఓల్గా న్యూస్, విశాఖపట్నం.